రాబోయే ఎన్నికలకి టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తాయని ముందే ప్రకటించాయి. ఎప్పటి నుంచో పనిచేస్తామని చెప్తున్నారు. అంటే 2014లో టీడీపీ జనసేన కలిసి ఉంటేనే విజయం గెలిచింది, టీడీపీకి విజయం దక్కింది. ఇప్పుడు అదే రిపీట్ అయిందని మీరు అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రపంచంలాగా దూసుకుపోతుంది. మన 2024 ఎన్నికలకి రెండు పార్టీలు కలిస్తే ఎలా ఉండేది, టీడీపీ జనసేన కలిస్తే ఎలా ఉండేది, అధికారం వచ్చిదని మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులతో ఖచ్చితంగా 175కి 175 సీట్లు సాధించి గవర్నమెంట్ ఏర్పాటు చేసే విధంగా కూడా మేమందరం పోరాటం చేస్తాము. రెండు పార్టీలు ఖచ్చితంగా కలిసి పోరాడి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది పక్కాగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అమానుషం. గతంలో బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు గారికి వచ్చారు. వీళ్ళిద్దరు కలయికతో నాకు ఇంకా డిపాజిట్ కూడా రాదనే ఉద్దేశంతో జగన్ వణుకుతో ఈ రోజున బాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. కానీ సాక్ష్యాధారాలు చూపించలేని పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆయన పరిస్థితి, అయోమయ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత నీరస పడిపోయారు, డేలా పడిపోయారు, పార్టీ ఖాళీ అయిపోతున్నట్టు అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. మరి మీరేమంటారు? ఎక్కడ డేలా పడింది? ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ఏదో రకంగా తాము నిరసనలు తెలియజేస్తూ బయటే ఉన్నారు. కానీ ఎవరు డేలా పడింది లేదు, ఒక్క కార్యకర్త కూడా నీరస పడింది లేదు. మా బాబు తప్పు చేయలేదు, తప్పు చేయలేదు కాబట్టి మేమందరం ధైర్యంగా ఉన్నాం. మా బాబు గారు సోమవారం బయటకు వస్తున్నారు. మేమందరం ధైర్యంగా మా బాబు గారు గొప్ప నాయకుడు అని మేము చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.